కాబట్టి ఆ తల్లి కూర్చుని చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఈ చకోర పక్షులు వెళ్ళాయి. ఆ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి అమృత ప్రవాహాన్ని తాగాయి. బాగా తీపి తాగేశామనుకోండి, నోరంతా బెరడు కట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు నోరంతా బెరడు కట్టినట్టు అయిపోయినా కూడా ఇంకా తీపి తినాలని ఉంటుంది, కారం తిందామని ఉండదు. ఏదో కర్మగాలి మధుమేహం వస్తే తప్ప తీపి తినడానికి పక్కన కారం పెడతారు. స్వీటు హాటు పెట్టారంటారు. స్వీటు హాటు దేనికంటే స్వీటు మొహం మొత్తాక మళ్ళీ హాటు తిని స్వీటు తినమని, స్వీటు తినడం కోసమే హాటు. కాబట్టి అమ్మాయి అంత నీ చిరునవ్వులలోంచి వచ్చే అమృతాన్ని తాగేసాయి కదూ ఈ చకోర పక్షులు, వాటికి నోరు బెరడు కట్టేసింది. మళ్ళీ మళ్ళీ ఆ చిరునవ్వుల్లో ఉన్న అమృతం తాగాలని ఉంది. అందుకని ఏదైనా ఎక్కడైనా కాస్త పుల్లగంజి తాగితే మళ్ళీ నోటిగా బెరడు విరిగిపోతుంది, వచ్చి నీ చిరునవ్వులో ఉన్న అమృతధారలు తాగుదామని కేరళ రాష్ట్రంలో కాంచి అంటారు ఆ గంజి. కేరళ రాష్ట్రం వారు కదా, శంకరాచార్యుల వారు అక్కడ కదా పుట్టారు, అదే పడింది. అందుకని అక్కడ గంజి ఎక్కువ పుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గంజి తాగితే, పుల్లగంజి తాగితే అందులో పుల్లటి పదార్థం తింటే నోరు తీపి బెరడు విరిగిపోతుంది. అందుకనమ్మా పుల్లగంజి ఎక్కడైనా తాగుదామనవి రోజు చంద్రకిరణాలు తింటున్నాయి. నీ ముఖంలోని చిరునవ్వు తాగిన వాడికి చంద్రకిరణములు పుల్లగంజి లాంటివి. అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం మన్ని కూడా చిన్నవాళ్ళం అనుకోకుండా చకోర పక్షులమై అమ్మవారి చిరునవ్వులు తాగమని, తాగి చకోర పక్షులై బ్రతకండి అని. అమ్మవారి చిరునవ్వుకి చంద్రబింబం సరిపోదు. అటువంటప్పుడు మరి చంద్రుడి కన్నా అధికమైన సౌందర్యం ఉన్నది చంద్రఘంట అంటే అందులో ఆశ్చర్యమేముంది? శంకరాచార్యుల వారు చంద్రుడితో పోల్చి అబ్బో ఒకటి రెండు కాదు, ఇన్ని చోట్ల ఎన్ని మాట్లాడారో అసలు. ఒకచోట కళంకస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండన్ని బిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. అమ్మ లోకంలో ఉన్నవాళ్ళు తెలియక ఆకాశంలో చంద్రబింబం ఉంది చంద్రబింబం ఉంది అంటారు. వాళ్ళ ముఖం వాళ్ళకి తెలియదు, చంద్రబింబం ఏం లేదు అక్కడ, అది గరుడమణి పూసల పెట్టే అన్నారు. గరుడమణి పూసలతో చేసిన పెట్టె పారదర్శకంగా ఉంటుంది, లోపల ఉన్న పదార్థం కనపడుతూ ఉంటుంది. అమ్మ చంద్రబింబము అని పిలవబడేది ఏమిటో తెలుసా? ఓ చిన్న కుప్పే. ఆ కుప్పెలో ఏముంటాయి? అమ్మవారు స్నానం చేసినప్పుడు వాడుకునేటటువంటి పరిమళ జలాలు, అమ్మవారు స్నానం చేసి వచ్చిన తరువాత తన శరీరానికి అలదుకునేటటువంటి అంగరాగములు అందులో పెట్టుంటాయి. మీకు తేలిగ్గా నా మాటలు అర్థం అవ్వాలి అంటే సెంటు ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోండి, అవి లోపల ఉంటాయి. మరి రోజు ఆవిడ స్నానానికి అలంకారానికి వాడేసుకుంటుంటే మరి తరిగిపోవు. ఆ తరిగిపోవడమే అమ్మ కృష్ణపక్షంలో చంద్రుడు తరిగిపోవడం. అవన్నీ బాగా తక్కువైపోతున్నాయనుకో, అమ్మకి తీసుకొచ్చి కొడుకు గబగబా మళ్ళీ అన్నీ సిద్ధం చెయ్యొద్దు. అందుకని ఏ కొడుకు పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తాడు? బ్రహ్మగారే. అందుకని బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి పట్టుకొచ్చి పెడుతూ ఉంటాడు. అంటే నిత్య బ్రహ్మోత్సవం ఎవరికి చేస్తుంటాడు? అమ్మవారికి చేస్తుంటాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు కృష్ణపక్షంలో అమ్మవారు వాడుకున్నవి తగ్గిపోతుంటే పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి తీసుకొచ్చి కొంచెం అంగరాగం వేద్దామని వేస్తాడు, మళ్ళీ కొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చి పరిమళ జలాలు పోస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి అందులో కస్తూరి వేస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. పౌర్ణమి వచ్చేటప్పటికి మళ్ళీ టాయిలెట్ బాక్స్ ఫుల్. మళ్ళీ ఆవిడ వాడుకోవడం, అమ్మయ్యా అని వెళ్ళి కూర్చొని చెమట తుడుచుకుంటుంటాడు. ఆవిడ మళ్ళీ వాడేసుకుంటుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అమ్మ శుక్లపక్షం కృష్ణపక్షం కావమ్మ, బ్రహ్మగారు తీసుకొచ్చి పోస్తే కుప్పెలో సామాను పెరుగుతోంది, నువ్వు వాడేసుకుంటే కృష్ణపక్షం అంటున్నారు తరిగిపోతుంది. అమ్మ నిత్య బ్రహ్మోత్సవం అమ్మా, నీకు చేస్తున్నది బ్రహ్మగారి యొక్క సేవ. మిగిలిన బ్రహ్మోత్సవాలు వెంకటాచలంలో జరుగుతున్నవి చూడాలంటే టీవీలోనన్నా చూడాలి, వెంకటాచలం వెళ్ళాలి. అమ్మవారికి చేస్తున్న బ్రహ్మోత్సవాలు చూడడానికి ఎవరింటి ముందు వాళ్ళు అరిగెక్కి ఆకాశం వంక చూస్తే చాలు కనపడుతోంది అన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి చంద్రుడేమిటమ్మా, అసలు చంద్రుడు నీకు నిత్యోత్సవం చేసేవాడు, నిత్య బ్రహ్మోత్సవం చేస్తాడమ్మా అంతటి కింకరుడు అన్నారు. చంద్రబింబాన్ని అడ్డుపెట్టి తల్లి మీద ఎన్ని మాటలు చెప్పారో అబ్బో మహానుభావుడు. ఒక చోట అయితే లలాటం లావణ్యజ్యుతి విమల మహాభాతితమయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం సుధాలేపస్యూతి పరిణమతిరాకా హిమకరః అంటారు. చంద్రబింబాన్ని అమ్మవారి యొక్క ముఖమండలంతో పోల్చి, ఇక్కడ ఉండేటటువంటి నుదుటి భాగంతో అర్ధచంద్రుణ్ణి పోల్చి రెండు అర్ధచంద్రులు కలిస్తే పూర్ణ చంద్రబింబంగా అమ్మవారి ముఖం ఎలా వస్తుందో ఆవిష్కరిస్తారు శంకరాచార్యుల వారు.